అన్నయ్య చూడన్న ఊరికే రాఖీలు కడతా అంటుంది. రాఖీ పౌర్ణమి మేరా కట్టించుకో రాదురా. నాకు కాదన్న నీకు. ఛీ నాకెందుకు కట్టిద్దిరా. ఛీ నీకు కాదు మీ తమ్ముడికి. 6 నెలల నుంచి వెయిట్ చేస్తున్నా రాఖీ పండుగ ఎప్పుడొస్తుందా అని. ఎందుకు? ఎందుకంటే మా అన్నకి రాఖీ కట్టొద్దా? ఎందుకే, ప్రతి సంవత్సరం కడుతున్నావు కదా. ఈసారి మా అన్నయ్యకి నేను వెండి రాఖీ కడుతున్నా. అబ్బో ఏంటి, నువ్వు ఎప్పుడు కట్టలేదా మీ అన్నయ్యకి వెండి రాఖీ? మీ అంత ఉన్నోళ్ళం కాదు కదా, ఎప్పుడు 10 రూపాయలు రాఖీ కడతా, ఇప్పుడు కూడా అదే కడతా. సరే సర్లేవే, ఎందుకులే, పద వెళ్దాం. అదిగో రగన్నే వాళ్ళు వస్తున్నారు, పదవే వాళ్ళకి వెళ్ళి రాఖీలు కడదాం. పదవే ఆ బాడుకోలు దొరకరు కానీ వెళ్ళి కడదాం పద. ఒరే రఘు ఆగురా. ఏంటి చెప్పండి, తొందర పని ఉంది, వెళ్ళాలి. ఏంట్రా ఎప్పుడు పోవాలి పోవాలి అంటున్నా, చెయ్యిటు. అరే ఏంట్రా ఇది, నన్ను చెయ్యమంటుంది. నాకేం తెలుసురా, చేయి కడుక్కున్నావా లేదా? నువ్వు అన్నం తిని చేయి కడుక్కున్నావు లేదా అని అడుగుతున్నారా? ఒరే ఒరే పిచ్చి పాడక, అన్నం తినే తీసేస్తావరా? ఎందుకే నీ చెయ్యి ఎందుకు? ఒరే ఆ చెయ్యే రైట్. ఒసే నాకు చేతులు కలపడం వచ్చా కానీ చెయ్యడం రాదు. ఒసే చేతులతో కలపడం వచ్చు కానీ చేతులు ఇయ్యడం రాదే. వాడికి వావరాక్షన్ ఎక్కువ కానీ వీడి గర్ధం పట్టవే. ఒరే చిన్న నీ చెయ్యిరా. ఏ నా చెయ్య, నా చెయ్య ఎందుకే? ఇదిగోవే చెల్లమ్మ. అన్నా చెల్లెల అనుబంధం, జన్మ జన్మకి అనుబంధం. అన్నయ్య దిద్దిన వర్ణాలు అన్ని అరచేతిలోన హరివిల్లై. గోరింట పండుగ. ఏ ఆగవే, హుసేన్ నువ్వు గోరింట పండుగలు అనుకుంటున్నావు, ఇది రాఖీ పండుగ. ఒరే అందుకే రా చెయ్యమంది. హోసిని అవ్వ అనవసరంగా ఓవర్ యాక్టింగ్ చేసి స్వీట్ మిస్ అయింది. కట్టవే కట్టు, నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు కట్టు. నేను కట్టా. ఏ రాఖీ కట్టావు కదా, స్వీట్ ఏది తెచ్చిండ్రా. చెల్లమ్మ నువ్వు పుట్టాకే అన్నలా నేను పుట్టాను. ఎరా తీయగా ఉందా? బాగా తీయగా ఉందిరా. అక్క నాకు రాఖీ కట్టే, రాఖీ కట్టే, స్వీట్ తినిపి స్వీట్ తినిపి. ఒక్కటి పెడతావు రెండు పెడతావు, నీ ప్రేమ అసలు కట్టించుకోవద్దు అనుకున్నా గానీ నువ్వు పడితే నడుతున్నావు కట్టించుకుంటున్నా. పండగ పోతే నువ్వు ఫీల్ అయితే నేను బాధపడతా. కట్టి తొందరగా స్వీట్ పెట్టు. నేను కట్టా. కట్టవా, ఎందుకు కట్టావు? స్వీట్ కోసం అన్నా కట్టాలి. అరే చిన్న రాఖీ కట్టేగా కట్నం పెట్టు. కట్నాలు వేసేది నాకు తెలుసు కానీ కట్నాలు వేసేది నాకు తెలియదు. నువ్వు అడుగుతున్నావుగా, నువ్వు చల్లగా బతుకు. ఇటు తేరే రాకు, నేను కడతా కానీ. ఏంటి నువ్వ, ఎందుకు వద్దురా? దాంతో అయితే కట్టించుకుంటావు కానీ నాతో కట్టించుకోవా? అవును మల్లేశ్వరే చెల్లె అయింది కాబట్టి కడుతుంది. మరి నేనేమైతురా? నువ్వా, నువ్వు నాకు మరదలైదు. అరే నేనేమో డిగ్రీ, నువ్వేమో 6th క్లాస్, నేను నీకు మరదలనే అవుతారా? నువ్వే తరగతి అయినా నువ్వు నా తరగతి, ఎందుకంటే మీ నాన్న నాకు మా అవుతాడు కాబట్టి, అందుకే నువ్వు నాకు మరదలయ్యావు. ఓర్ని కుక్క మొహమూడా, నీ వయసు ఏమో 12 సంవత్సరాలు, నా వయసు ఏమో 18 సంవత్సరాలు. ఓర్ని అదివా, నేను నీకు మరదలనట్టేతా? ఇటు ఇవ్వరా చెయ్యి, రాఖీ కడతా. చిన్న అయినా పెద్ద అయినా బ్యాక బ్యాకే మరదలు మరదలే. ఒకసారి నువ్వు కట్ట, నువ్వు కట్టు. నేను కట్టా. ఒరే మంచిగా రాఖీ కడతా అన్న, కట్టించుకుంటావా లేకపోతే నీ చైనర్కి కట్టాలా? వద్దన్నా, నువ్వు నాకు రాఖీ కడతా, మా అన్న అందరికి రాఖీ కట్టాలి. అందరికి కడతా, అందులో భయం ఏముందిరా? నీకంటే పెద్దోడు, నాకంటే పెద్దోడు, నీకు బాబాయ్ తోడు పా, మా అన్నకు కడతాం పా. అందరికి కడతాలే కానీ ముందే నీ చదివి నీకు కడతా. నువ్వు 10 రూపాయలు రాఖీ కట్టి కట్టడం కోసం చూస్తున్నా, ఫస్ట్ మా అన్న కట్టు తర్వాత నాకు కట్టు. పోరా, ఫస్ట్ మీ అన్నకే కట్టి ఆ తర్వాత నీ దగ్గరకు వస్తా. పదవే పోదాం, పదరా పోదాం. పదా ఆ రగ్గాడుకున్న వాళ్ళ అన్నకి ఎలాగైనా రాఖీ కట్టాలి. పదవే పదా. ఇంకెంతసేపు వేసుకుంటావు పౌడర్? ఇంకా కాలేదా? ఏమే నువ్వు వేసుకునేటప్పుడు నేను ఏమన్నా చూసుకుంటున్నా కానీ చూసుకుంటుండు. ఒక్క మొహానికి ఎందుకు ప్యాంటు షర్టు ఉప్పేసుకొని మొత్తం రాసుకో, అయిపోయిద్ది. వేసుకుంటా, నాకేమన్నా భయమా? కర్రే మొహముడ, ఎంత దువ్వినా అంతే గానీ దువ్వుడు ఇంకా చాలు. ఏమే నువ్వు గంట సేపు దువ్వుకుంటా చూసుకుంటున్నా గానీ ఏమన్నా చూసుకుంటుండు. నాదంటే పెద్ద జుట్టు, అక్కడే ఉంది దువ్వుకోవడానికి. ఉంది, ఇంత పొడుగు గొర్రె తోక్కున్నట్టు బెట్టది ఉంది, దానికి గంట సేపు దువ్వినా ఉండు. చీచి ఎంతసేపు వేస్తున్నావేంటి, వెళ్ళి మొహం కడుకుని రాపో. అస్సలు బాగాలేదు చీచి. పో. చే వద్దు, ఇంతసేపు రాసిన పౌడర్ అంతా పోద్ది. ఏ పోపో బాగలేదు. ఏంది నేను తెల్లకి కనపడుతున్నా నీకు కుళ్ళే? చీచి రాసిన కాడికి చాలే గానీ వెళ్ళి మొహం కడుక్కొని రాపో, రాఖీ కట్టడానికి మా ఇంటికి వెళ్ళాలి, లేట్ అవుతుంది. ఏందన్నా ఇలా రాదు కదా తెల్ల తెల్లగా? ఏం లేదురా, అది రాఖీ కట్టడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాలట, ఏదో ఫార్డర్ ఇచ్చింది, రాసుకున్న కొద్దిగా ఎక్కువైంది, తెల్లగుంది అంతే. అంతేనా? నేను భయపడ్డా. దేనికిరా భయపడేది? ఇన్స్టాగ్రామ్ లో రోజుకి 10 మంది పడుతున్నారు. ఎందుకురా? ఎందుకంటే ఇదిగో ఇట్లానే. ఎందుకురా? ఇదిగో ఇట్లా తెల్లగా పూసుకొని. అబ్బో తెల్లగా పూసుకోవడానికి ఇంత కథ ఉందారా?
ఎందుకో నా అన్నకి ఎలా పూసినావు? ఏముంది, పౌడర్ దొరికిందని పూసుకున్నాడు. ఒరే రగ్గ, ఈరోజు అయిపోయావురా నువ్వు. అమ్మా ఇది వచ్చింది, ఇది వచ్చింది. అన్నయ్య చూడన్న, ఊరికే రాఖీలు కడతా అంటుంది. రాఖీ పౌర్ణమి మేరా కట్టించుకో రాదురా. నాకు కాదన్న, నీకు. ఛీ, నాకెందుకు కట్టిద్దిరా? ఛీ, నీకు కాదు, మీ తమ్ముడికి. ఈ స్పన్ని, ఒరే నాకు కాదని ముందే తెలుసు కానీ నీకు కట్టిద్దాడు, వెళ్ళి కట్టించుకోపో. నేను అట్లా కట్టుకుంటా అన్నా. ఏయ్, వెళ్ళి కట్టించుకోపోరా. నేను అట్లా కట్టించుకుంటా అన్నా. నీకేమైతుంది? మరదలైద్దిరా. నాకేమైద్దన్నా? ఒరే నాకు మరదలైనప్పుడు నీకు కూడా మరదలైద్ది. ఏమన్నా గర్దలైద్దా నీకేమన్నా? మరి నేను ఎట్లా కట్టించుకుంటానా? నేను ఎట్లా కట్టించుకుంటా? అందుకే నేను మంచి పని చేసిందన్నా. ఏం చేసినావురా? నీకు కట్టినాక తర్వాత నాకు కట్టమన్నా. ఎరా, నన్ను ఎందుకు కిరికిచ్చినావు? నన్ను ఎందుకు కిరికిచ్చినావురా నువ్వు? ఏంది, రాఖీ కట్టడానికి వచ్చినావా? ఛీ బావా, నువ్వేం తిట్టున్నావు? ఏందన్న అట్లా తయారవునావు? ఏముంది, అత్తగారింటికి వెళ్దామని తయారైనా. ఇంతలో మీ అక్క తీసుకొచ్చి ఫోటో ఇచ్చింది, ఫోటో వేసుకున్నా అంతే. ఏంది, నిన్ను పూసుకోమన్న అయ్యే మరి మాటలు? ఏమే కీర్తి, నేను తయారవుతా ఉంటే ఆయనే వచ్చి పూసుకున్నాడు. అన్నా ముందేళ్ళు మొహం కడుక్కో, అచ్చం గుమ్మడికాయ ఉన్నట్టే ఉన్నావు. ఛీ, ఇప్పుడు కడుక్కుంటే ఫోటో అంతా పోద్ది, మళ్ళీ తయారవ్వాలా? హా, మొత్తం పోయింది లేరా. అరే రఘు, ఇటు రారా, నీకు రాఖీ కడతా. అర్థం కావట్లేదు, అన్న కట్టిన తర్వాత నాకు గట్టు. హే తొందరగా రా బావా, నీకు కట్టిన తర్వాత వీడికి గడతగాని. ఏమే, ఎవరే ఉంది నాకు గడతానంటే? ఎవరన్నా దెవలు ఆడుకుని వాడు కట్టుకోపోలేదు, వీడికి గట్టు రాదు. మా అన్నకు గట్టు. ఏ పోరి, ఎవరన్నా బావకి గడతరానే? ఏహే, బావకి రాఖీ కట్టే వరకు మీరు ఎక్కడికి పోయేది లేదు. హే పోవే, మా అన్నకి మా తమ్ముడికి రాఖీ కట్టాలి. హే చెత్, కుదరనే కుదరదు, నేను ఇప్పుడే చెప్పా కదా, బావకి రాఖీ కట్టాలి, ఆ తర్వాత మీరు ఎటన్నా పోవాలి. ఏ తొందర రాఖీ కట్టించుకో, మా ఇంటికి పోదాం. ఏమే, నీ మెదడుకి ఏమన్నా చెదలు పెట్టినా ఇంకేమన్నా పెట్టినాయా? దాంతో నేను రాఖీ కట్టించుకోవటం ఏంటి? నువ్వు గట్టరా, నువ్వు గట్టు, నువ్వు గట్టు. ఏ మెంటలో నన్ను కట్టమంటవే? ఇట్లా కాదు, వీళ్ళిద్దరు ఎవరికో ఒకరు గుంజి కడతా. ఏ మా అన్న కట్టు, మా అన్న కట్టు, మా అన్న కట్టు, నువ్వు మా అన్న కట్టు, నువ్వు మా అన్న కట్టు, మా అన్న కట్టు. నాకు రాఖీ కట్టొద్దని నీకేం కావాలి చెప్పు. అది నువ్వు ఒక చీర కొనివ్వాలి, నువ్వు ఒక డ్రెస్ కొనివ్వాలి, అలాగైతే కట్టను. చీర కొనివ్వా, ఏం కొనివ్వా? రాబే, మీ అమ్మగారింటికి పోదాం. పా, నాకు చీర కొనిచ్చేదాకా మిమ్మల్ని ఎక్కడికి పోనివ్వా. ఏ చీరలేదు, వాడికి కట్టు, వాడికి కట్టుకో. ఆ చీర ఏదో కొనియొచ్చుగా, మరదలేగా. ఏయ్, ఇది అంత కాదు కానీ, దాని బీరోలో చీర తీసుకెళ్ళి కట్టుకోపో. నాకు అవన్నీ వద్దు, నాకు కొత్త చీరే కావాలి. నేను తాసే నీకు బట్టలు కాసేపడి రాఖీ కట్టడానికి వచ్చినావు నువ్వు? ఏ నాకు ఎందుకు తెలియదు, మీ డ్రెస్ చీర కొన్ని ఇస్తారా లేకపోతే మీ ఇద్దరికి రాఖీ కట్టాలా? ఏ నువ్వేం చికా చేయగలవు, నీకు గోనెత్తులుగా నెల్లు. రావేరా, పోదాంపా. ఏ ఆగు, నేను బ్యాగ్ పట్టుకొని వస్తా. అన్నయ్య చూడన్న, ఊరికే రాఖీలు కడతా అంటుంది. రాఖీ పౌర్ణమి మేరా కట్టించుకో రాదురా. నాకు కాదన్న, నీకు. ఛీ, నాకెందుకు కట్టిద్దిరా? ఛీ, నీకు కాదు, మీ తమ్ముడికి.